రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పొట్టను కొట్టే విరుద్ధంగా వ్యవహరిస్తుందని, ఇందులో భాగంగానే సివిల్ సప్లైస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఇందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా ఏఐటీయూసీ నాయకులు వినూత్న రీతిలో తమ నిరసనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పోస్టు కార్డుల ద్వారా తమ నిరసనను తెలియజేశారు. పేదల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు సబ్సిడీపై ఇచ్చిన 9 రకాల వస్తువులను దశల వారీగా ఒక్కొక్క దాన్ని కోతలు పెడుతూ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీపై పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోస్టాఫీస్లో ముఖ్యమంత్రి గవర్నర్ కేసీఆర్ గారికి లెటర్లు పంపడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కడుపు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే సివిల్ సప్లై కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి, దశల వారీగా ఇప్పటికే నిర్వీర్యం చేసింది, దాన్ని ఎత్తేసేటటువంటి ఆలోచన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ చక్కెరను రద్దు చేశారు, గోధుమలు రద్దు చేశారు. ఎటువంటి వస్తువుల్ని సివిల్ మన రేషన్ షాపుల ద్వారా ఇవ్వకుండా ఒక బియ్యంను మాత్రమే ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఆపేసి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. కాబట్టి నగదు బదిలీ ఆలోచనను ఉపసంహరించుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన ఈ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగదు బదిలీని ఉపసంహరించుకుని 14 రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కేరళ రాష్ట్రంలో 14 రకాల వస్తువుల్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 రకాల వస్తువుల్ని ఒక బ్యాగ్ ఇచ్చి ప్రజలకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజల సంక్షేమంలో భాగంగానే ఇవాళ ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని సబ్సిడీ మీద అందించేటటువంటి బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ ప్రభుత్వం బాధ్యత, ప్రజలందరికీ ఇవ్వాల్సిన బాధ్యత. కాబట్టి